సూర్యాపేట జిల్లా ఉజున్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతితో కలిసి మాజీ మంత్రి కొండ సురేఖ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నాడని అన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రతిపక్షం లేకుండా చేస్తాడని అన్నారు. ఎంఐఎం కు ప్రతిపక్ష హోదాలో ప్రజల సమస్యలపై పోరాటం చేయడం లేదని, ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హత్య చేసుకుంటే ఎంఐఎం నోరు మెదపకుండా కీలుబొమ్మ అయినారని అన్నారు. ఉత్తమ్ కుటుంబానికి ఉజునగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుండి సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. నియోజకవర్గంలో పద్మావతి గెలుపు ఖాయమని జ్యోస్యం చెప్పారు. భవిష్యత్తు ఉన్న యువకులు, ఉస్మానియా స్టూడెంట్స్ కానీ మన యూత్ లీడర్ కానీ, వారు రెండు దిక్కులు మనం విన్నాం. 94 మన పాత ఊరు నడుస్తుంటే సగం మంది మీరు ఈ అయ్యగారు అప్పుడు ఇంత ఉండే అనుకుంటా, చిన్నపిల్ల నా ఎంబడి తిరుగుతుండే, అమ్మ పెప్సీ తాగుతా. ఇప్పుడు వారు అయ్యగారు అయినరు, సర్పంచ్ కూడా అయినారు. ఎంత సరే, ఈసారి మీరు వేసే మీ ఓటు కేవలం ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే కాదు, అది మన ఇంటర్నల్, అంటే నీకు నాకున్న సంబంధం. మీరు వేసే ఓటు యావత్ తెలంగాణకి ఒక రాజకీయాలలో చరిత్రలో మిగిలిపోయేటట్టు ఒక మలుపు కూడా అవుతుందని మీరు దయచేసి అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలలో మీ ఓటు హక్కు అట్లుంటే నేను మీ ముందు మీ ఇంటి ఆడబిడ్డకు వచ్చిన, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత చేసినో మీ అందరికీ తెలుసు. మరి ఆయన పెట్టిన మనిషిని నన్ను ఓడనీయకి కేసీఆర్ గారు 700 మందిని పెడితే నా దగ్గర ఏముంది? ఏముంది అంటే ఊరికొకరిని పెట్టినా ఊర్లో ఉన్న ప్రతి ఇల్లు ఇట్లాంటి ఇల్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చింది. రోడ్లు వేసినాయి, అందులో ఉన్న ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం అనే ఒకే మొండి ధైర్యంతో మేము ముందుకు పోతున్నాం తప్ప ఇక ఏమీ లేదు మా దగ్గర. మీరు దయచేసి మా పరువు కాపాడాలని మీ అందరినీ నేను కోరుతూ మరి ముగించుకుంటున్నాను. జై హింద్, జై కమల్.